ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. అయితే ఈ మీటింగ్ మేము డ్రాఫ్ట్ రోల్స్, మనం ఎలక్టరల్ డ్రాఫ్ట్ రోల్స్ పబ్లిష్ చేసాము 1 సెప్టెంబర్ నాటి. దానికి డిస్కషన్ చేయడానికి, తర్వాత దాని మీద ఏమైనా ఆబ్జెక్షన్స్ లేకపోతే మేజర్ మిస్టేక్స్ ఉంటే అడగడానికి పార్టీస్కి పిలిచాము. వాళ్ళు జనరల్గా సాటిస్ఫాక్షన్ ఎక్స్ప్రెస్ చేశారు. కొన్ని చోట అంటే మిస్సింగ్స్ అవి అన్నీ, మిస్సింగ్ పర్సన్స్ లేకపోతే నేమ్స్ మిస్సింగ్ ఉంటే అవి అన్నీ ఇంక్లూడ్ చేస్తారు. క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్ ఫైల్ చేయడానికి 60 రోజు టైం ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ వారు. సో అక్టోబర్31 వరకు వారు ఫైల్ చేయవచ్చు. ఆ తర్వాత పార్టీస్కి నేను రిక్వెస్ చేసాను ఏంటంటే, అంటే ఈ ప్రాసెస్లో వాళ్ళు మంచిగా చక్కగా పార్టిసిపేట్ చేయాలి. బిఎల్ఏస్ అపాయింట్మెంట్ కోసం కొంచెం ఒక రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పారు రూల్ ప్రకారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తర్వాత 7 రోజుల లోపలే బిఎల్ఏ అప్లై చేయాలి. పార్టీస్ అయితే 15 సెప్టెంబర్ వరకు టైం అడిగారు. అది కూడా కమిషన్ పర్మిషన్ కోసం మేము రాస్తాము. బట్ మెయిన్లీ ఓవరాల్గా జనరల్గా మేజర్గా కంప్లైంట్స్ లేవు అన్నారు. వాట్ ఎవర్ మిస్సింగ్ కానీ ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అవసరమైతే, లేకపోతే పోలింగ్ స్టేషన్ ర్యాషనలైజేషన్లో లేకపోతే లొకేషన్లో అవి అన్నీ చేయడానికి స్పెసిఫిక్ మనకు సజెషన్స్ అవన్నీ ఇస్తారు. దాని మీద మనం ఫైనల్గా నవంబర్ నెలలో పరిశీలించి ఫైనలైజ్ చేస్తాము. కొన్ని లక్షల ఓటర్లు జాబితా నుంచి లిస్ట్ నుంచి గైబైనని చెప్పి అంటే లేలే, ఆరోపణ లాగా లేదు. అంటే ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అండి దట్ 2014 ఎలక్షన్స్ వెళ్ళాము అప్పుడు 2.81 crore ఓటర్స్ ఉన్నారు తెలంగాణలో. ఈ రోజుకి అంటే 2.61 ఉంది. సో 20 లక్షలు అంటే లెక్క తగ్గింది. ఏ కారణాల వలన అంటే ఇది కంటిన్యూస్గా మీరు 2018 జనవరి నుండి ఇప్పుడు వరకు చూస్తే ఈ పీరియడ్లో జరిగిన ఎక్సర్సైజ్ మీద మనకు 7 లక్షలు పెరిగింది, 7 లక్షలు పెరిగింది. కానీ అంతకుముందు అంటే కంటిన్యూస్గా అప్ అండ్ డౌన్ అవుతూనే ఉంటుంది. బైఫర్కేషన్ తర్వాత ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్లో ఇవి అన్నీ చేసాము. అప్పుడు కొద్దిగా నంబర్స్ తగ్గింది. కొంతమంది బహుశా అంటే ఆంధ్రాకి వెళ్ళి ఓట్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎక్స్ప్రెస్ చేశారు. కొంతమంది ఆధార్ బేసిస్లో వెరిఫికేషన్లో పోయారు. అన్నీ కలిపి నిజమే 2014 ఎలక్షన్కి 2.81 crores నుండి ఇప్పుడు అయితే 2.61 crores ఉంది. దానికి అంటే యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తారు. అంటే ఇక్కడ మా లెవెల్లో డిసైడ్ చేయడానికి అంటే అడిగారు కొన్ని పార్టీలు, అంటే కొంతమంది బ్యాలెట్ బాక్సెస్ వాడు మా చెప్తున్నారు, అంటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ డిసిషన్ అయితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకుంటారు. స్టేట్ లెవెల్లో డిసిషన్ తీసుకోవడానికి లేదు దాన్ని. అవును అయింది, అయిపోయింది ఏమో.